హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చెబుతున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డ్యూబ్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిఫిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మీరు కూడా మీకు ఉన్న డౌట్స్ అనేది ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో కామెంట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవ్రీడే ఎయిట్ పిఎంకి అంటే ఈవినింగ్ ఎయిట్ పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ పోస్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ మనకు నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ వరకు అయితే అది అలానే ఉంటుంది మీకున్న డౌట్స్ ఆ పోస్ట్కి అయితే కామెంట్ చేయండి మీ డౌట్ కనుక యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా ఇలా పిక్ చేసి వీడియో రూపంలో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం లేదంటే అక్కడికక్కడే మీకు రిప్లై ఇచ్చేసి కూడా మీ యొక్క డౌట్కి అయితే ఆన్సర్ చెప్పేస్తాం ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా ఫస్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి ఏంటంటే బ్రో ఏపీ పిజీ సెట్లో ఇంకా అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది ఐ చెక్ ఇన్ ఆప్షన్స్ నో యువర్ వెరిఫికేషన్ అండ్ ఆల్సో ఇన్ రీఅప్లోడ్ ఆప్షన్ ఇంకా అండర్ వెరిఫికేషన్ అనే వస్తుంది హౌ టు నో అవర్ ఎలికేషన్ వెరిఫైడ్ ఆర్ నాట్ మనకి ప్లీజ్ దీని గురించి అయితే చెప్పండి ఎనీ సొల్యూషన్ అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది కంప్లీట్గా గా అఫీషియల్స్ చేయాల్సిన వర్క్ అనమాట అది వెరిఫై అవ్వడం లేట్ అవుతుంది అంటే మన చేతిలో అయితే ఏం లేదు మన సైడ్ నుంచి మన వర్క్ అంతా కంప్లీటెడ్గా గా చేసాం బట్ అఫీషియల్స్ అది ఎప్పుడు వెరిఫై చేస్తారు వాళ్ళ క్యూ లేదు అది ఎప్పుడు వెళ్తుంది అన్నది మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కాబట్టి మేబీ మీరు అయితే వెయిట్ చేయండి ఇంకా మనకు టెన్త్ లెవెన్త్ వెబ్ ఆప్షన్స్ అన్నారు కాబట్టి టెన్త్ వరకు దాదాపు టైం అయితే ఉంటుంది ఆలోపు వెరిఫికేషన్ అయితే వస్తుంది టెన్షన్ అయితే అవసరం లేదు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి డైలీ డైలీ ఒకసారి అన్నా కానీ లేదంటే మనకు ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఇట్లాంటి టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి లాగిన్ అవుతూ ఇన్ కేసు రీఅప్లోడ్గా ఏమన్నా ఉందా అని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఉన్నట్టు అయితే అప్లోడ్ చేయండి లేదంటే డెఫినెట్గా వెయిట్ చేయండి మీకు అనేది సక్సెస్ అయితే వస్తుంది చాలా మంది స్టూడెంట్స్కి ఇలానే ఉంది ఇంకా సక్సెస్ అనేది రాలేదని కాబట్టి వెయిట్ అయితే చేయండి ఈ ప్రాబ్లం మీద ఒక్కరిది కాదు చాలామంది అయితే ఉంది ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కదా కంప్లీట్గా ఎండ్ అయిపోయిన తర్వాత మాకు రాలేదు అంటే మనం ఏదైనా దాని గురించి కాంటాక్ట్ అవ్వచ్చు అంతే తప్పించి ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనకు మీదనేది ఇంకా లేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి వెయిట్ అయితే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మనకి అడుగుతున్నాయి అంటే బ్రో వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఏది పెట్టాలి బ్రో అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా నేను సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను అది పక్కన పెట్టేసినట్టయితే మెయిన్గా ఈ కామెంట్ పరంగా చూసుకున్నట్టయితే మెయిన్గా మీకు ఏ కాలేజ్ ఇష్టంగా ఉంటుందో అది మెయిన్గా మీరు ఫస్ట్ అయితే పెట్టుకోండి కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అంటే ఓన్లీ మీకు ఇష్టమా లేదా అన్నది ఒక్కటే కాదు ఆ కాలేజ్కి సంబంధించి ఫీజెస్ ఆ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది అది మనకు ఎఫోర్టబుల్ లేదంటే కాదా అన్నది ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే చాలా వరకు చాలా కాదు కంప్లీట్గా మనకు ఎవరైతే పీజీ నుంచి జాయిన్ అవుతుంటారో వాళ్ళకనే ఫీజు నెంబర్ అయితే రాదు కాబట్టి మీరు ప్రైవేట్ కాలేజ్ పెట్టే ముందు ఒక్కసారి అయితే ఆలోచించుకోండి కాబట్టి ఫస్ట్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఆ తర్వాత మేబీ ప్రైవేట్ కాలేజ్ పెట్టినట్టయితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది బట్ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యూనివర్సిటీ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి యూనివర్సిటీస్కి ఫస్ట్ అయితే ట్రై చేయండి అప్పుడే మీకు ఫీజెస్ పరంగా కావచ్చు కాలేజ్ పరంగా కావచ్చు కొంచెం మంచిగా బెనిఫిట్ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వమని అయితే నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తారో ఇక నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్కి వచ్చినట్టయితే అయితే మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే అంటే ఏపీ ఈడీ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందన్న అనమాట అడుగుతున్నారనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని ఎవరికీ కూడా తెలియదు అనమాట ఎందుకంటే దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మనం మాట్లాడచ్చు కానీ అప్డేటే ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా తెలియదు ఎందుకంటే అసలు దీని గురించి ఆలోచిస్తున్నారో లేదో తెలీదు ఇది వర్క్ ఎలా ఉంటుందో తెలీదు ఇది కంప్లీట్ అయిందో లేదో తెలియదు ఏది కూడా మనకైతే తెలియదు కాబట్టి మరి ఎప్పుడు వస్తుంది అన్నది కూడా మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం బట్ మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వస్తుంది అని వెయిట్ చేయడమే బట్ అది కూడా నాకు తెలిసినంత వరకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వచ్చేస్తుంది టెన్షన్ అయితే అవసరం లేదు బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటివి పెద్దగా అప్డేట్స్ అయితే పెద్దగా పట్టించుకోరు అనమాట కాబట్టి మీరు ఏదైతే ఆ యొక్క సెట్స్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఉందో ఏపీ రిలేటెడ్గా అందులో ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మేబీ అప్డేట్ అయితే మీకు అక్కడ కనబడిస్తుంది ఇన్ కేస్ పేపర్ నోటిఫికేషన్ ఏదైనా దీన్ని రిలేటెడ్గా వచ్చినా సరే డెఫినెట్గా మన ఛానల్లో వీడియో రూపంలో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం బట్ ఇప్పట్లో అయితే మేబీ ఉండకపోవచ్చు ఇంకా టైం అయితే బట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ బ్రో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి బ్రో అని మనకు అడుగుతున్నారు ఇది కూడా ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకు నాకంటే మీ కాలేజ్ వాళ్ళకే క్లియర్గా అయితే తెలిసే ఉంటుంది అనమాట ఎందుకంటే ఏది షెడ్యూల్ రిలీజ్ అయినా లేదంటే మనకు ఏదైనా ఇంటర్నల్గా న్యూస్ నడుస్తున్నా అదంతా కూడా మీ కాలేజ్ వాళ్ళకి అయితే తెలుస్తుంది కాబట్టి మీ కాలేజ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి మేబీ మిడ్ నాకు తెలిసినంత వరకు ఈ మంత్లోనే అయితే ఉండొచ్చు బట్ స్పెసిఫిక్గా డేట్స్ అయితే చెప్పలేమనమాట బట్ ఓవరాల్ మనం అలా అలా టాలీ చేసుకున్నప్పుడు ఈ మంత్లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడిస్తున్నాయి మీరు మెయిన్గా మీ కాలేజ్ అయితే అడగండి డెఫినెట్గా వాళ్ళు మీకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే చెప్తారు ఇంకా ఏంటంటే ఏదైతే ఏపీకి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ మనకు ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి కేస్ ఏదైనా నోటిఫికేషన్ ఉన్నా సరే అందులో మీకు అయితే వస్తుంది ఇంకే దీని రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆ తెలుగు ఎడ్యుకేషన్ డీ సిరీస్లో స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ మీకు యూస్ఫుల్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి